ఒలింపిక్ రన్ గ్రాండ్ గా జరిగింది. చార్మినార్, సికింద్రాబాద్, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లాంటి మొత్తం 15 సెంటర్ల నుంచి ప్రారంభమైన రన్ ఎల్బీ స్టేడియం దగ్గర ముగిసింది. అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ రన్ లో 5,000 మంది విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ దేశాల్లో ఇస్తున్న ప్రాధాన్యత మన దేశంలో లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇది మారాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. త్వరలోనే మరిన్ని కొత్త స్టేడియాలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలలో స్పోర్ట్స్ కి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ఇండియాలో లేదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బట్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైనటువంటి కార్యక్రమాలని రాష్ట్రవ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటిది చూస్తూ ఉన్నారు. ఈరోజు మరి గచ్చిబౌలి ప్రాంతంలో కూడా మరి ట్రైనింగ్ సెంటర్స్ కానీ మనకు అకాడమీలు కానీ అనేక విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అతి త్వరలోనే సరికొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి రాష్ట్రంలో కోచ్లకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణలో జరగనీయమన్నారు. స్పోర్ట్స్ పాలసీలో కోచ్ల రెగ్యులరైజేషన్ విషయాన్ని పొందుపరచామన్నారు. ఇప్పటి వరకు వివిధ క్రీడాంశాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన ప్లేయర్లకు 39,70,00,000 రూపాయల నగదు బహుమతిని అందించామన్నారు. ఇక ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో స్పోర్ట్స్ కోటాని ఇంప్లిమెంట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాదాపు 1,172 మందికి ఎవరైతే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఒలింపిక్ లో, కామన్వెల్త్ లో ఎవరైతే మెడల్ సాధించిందో వాళ్ళందరికీ 39,70,00,000 రూపాయలు నగదు కూడా వాళ్ళకి మేము అందించడం జరిగింది. ప్రైవేట్ లో కూడా క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారి ద్వారా మొత్తం ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా తెలియజేశాం. ప్రైవేట్ కంపెనీలు కూడా మనం వాళ్ళకి ఇచ్చేటట్టు కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎల్బీ స్టేడియం లో జరిగిన వాలిడేటరీ సెరమనీలో రన్ లో పాల్గొన్న ప్లేయర్లతో పాటు మాజీ ప్లేయర్లను సన్మానించింది తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్.